చేసేటువంటి ప్రసంగాల ద్వారానో లేదంటే ఆవేశపూరితమైనటువంటి చర్చల ద్వారానో పరిస్థితులు గ్రౌండ్ రిపోర్ట్స్ మారిపోయేటువంటి అవకాశం లేదు. మరొక విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాలకి భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేసినటువంటి అన్యాయం పైన తెలుగు ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆగ్రహంతో ఉన్నమాట వాస్తవం. ఆ నేపథ్యంలోనే కర్ణాటకలో తెలుగు ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల్లో బీజేపీ ప్రతికూల ఫలితాలను చవిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. అదే అంశాన్ని మనం ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకి అన్వయించుకొని చూస్తే కనుక రాష్ట్ర విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు కాకుండా చట్టంలో అనేక అంశాలను పొందుపరిచారు. చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలే కదా, ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా స్టీల్ ప్లాంట్లు పెట్టాలి, కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలి, ఇది చట్టంలో చెప్పింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి, అది కూడా చెప్పింది. అలానే రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ చేయాలి, అది కూడా చట్టంలో చెప్పిందే. వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలి, అటు ఉత్తరాంధ్రకి రాయలసీమ కావచ్చు, తెలంగాణలో వెనుకబడినటువంటి ప్రాంతాలకు కావచ్చు, అది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి సహకరించాలి, ఖచ్చితంగా చేయాలి, చట్టంలో ఉంది. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తున్నాం, దాన్ని పూర్తి చేస్తాం, ఆంధ్రప్రదేశ్ని అలానే తెలుగు నేలని సస్యశ్యామలం చేస్తాం, ఇది చేయాల్సిందే. ఇంకా చాలా ఉన్నాయి, దుగ్గరాజపట్నం పోర్ట్ అని, ఇంకా కోస్టల్ కారిడార్కి సంబంధించిన అంశాలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, అన్నిటికీ మించి ప్రత్యేక హోదా అనేటువంటి ఒక పెద్ద గుదిబండ కావచ్చు. ఈ అంశాలు అన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీదే ఉంది. 2014 ఎన్నికల సమయంలో సాక్షాత్తు తిరుమల శ్రీవారి మీద ప్రమాణం చేసి మరి నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, ఆ తర్వాత ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ 4 ఏళ్ల పాటు అంటకాగిన తర్వాత రియలైజేషన్ చివరి సంవత్సరంలో ఎన్నికల ఏడాదిలో వచ్చినటువంటి రియలైజేషన్ని ప్రజలు చీకొట్టారు, తిరస్కరించారు. వైఎస్ఆర్సీపీకి అదే రీతిలో పట్టం కట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన గెలుపొందిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో చెప్పిన మాట ఏంటంటే, క్లియర్ మ్యాండేట్ నరేంద్ర మోడీ గారికి ఉంది కాబట్టి మేము ఏమీ చేయలేం, కానీ అడుగుతూనే ఉంటాము, వాళ్ళ దయ మా ప్రాప్తి అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ కూడా తెలుగు ప్రజల్ని అవహేళన చేసినటువంటి అంశాలు, ఆత్మగౌరవాన్ని తగ్గించినటువంటి అంశాలు, కించపరిచినటువంటి అంశాలు. వీటిపైన తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా, ఎందుకంటే జల జగడాల దగ్గర నుంచి కూడా ఆస్తుల పంపకాల వరకు పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం, రెండింటి మధ్య కూడా ఆజ్యం రాజేసేటువంటి ప్రయత్నం చేసిన తప్పితే ఎక్కడా తగ్గించేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ విమర్శలకి బీజేపీ నాయకులు సరైన సమాధానాలు ఇచ్చేటువంటి స్థితిలో ఈరోజు లేరు. కాబట్టే బీజేపీ నాయకత్వం అంటే క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంది. సర్వే రిపోర్ట్ల పరంగా చూసినా కానీ, కొన్ని కొన్ని సంస్థలు నిర్వహించినటువంటి ఫీల్డ్ ప్రీపోల్ సర్వేలు, ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినా, నియోజకవర్గాల వారి సమీక్షలను బట్టి చూసినా కానీ, భారతీయ జనతా పార్టీతో ఏ పార్టీ కలిసి ఎన్నికలకు వెళుతుందో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఇందులో వాస్తవం ఎంత అనేది ఆయా సర్వే సంస్థలు చెప్పాలి. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు ఎవరు పెట్టుకోవాలనేటువంటి విషయంలో తీవ్రమైనటువంటి మీమాంస జరుగుతోంది. దానికి సమాధానం చెప్పలేకే జీవీఎల్ నరసింహారావు గారు అధిష్టానం చూసుకుంటుంది అనేటువంటి ఒక మంత్రాన్ని జపించేటువంటి ప్రయత్నం చేశారు. బీజేపీ, జనసేన మిత్రపక్షాలు, తిరుపతి ఉప ఎన్నికల తర్వాత వాళ్ళ మధ్య సంబంధాలే లేవు. ఆయన దారిన ఆయన యాత్రలు చేస్తారు, వీరి దారిన వీరు ఆందోళనలు చేస్తారు. లోపాయికారిగా అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీతో కలిసి పనిచేస్తున్నారనేటువంటి విమర్శలు వచ్చినా కానీ ఎవరు కూడా నోరెత్తి దానికి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేయరు. పోలవరం కట్టరు, స్టీల్ కడప స్టీల్ ప్లాంట్ను పట్టించుకోరు, రాజధానిని గాలికి వదిలేశారు, ప్రత్యేక హోదా అంటే మాట్లాడొద్దు అంటున్నారు. ఇవన్నీ పోగా ఆల్రెడీ ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేద్దాం అనేటువంటి స్థితికి బీజేపీ నాయకులు వచ్చారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఖచ్చితంగా ఏ పార్టీ ఆ పార్టీతో కలిసి వెళ్ళినా కానీ ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల. ఒకవేళ లోపాయికారిగా వైఎస్ఆర్సీపీతో అనుబంధాన్ని, రహస్య అనుబంధాన్ని కొనసాగించినా కానీ అది కూడా వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరమైనటువంటి అంశంగా మారుతుంది అనేటువంటి మాట సర్వే సంస్థలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి పొత్తుల ఎత్తుగడ వేయబోతారు అనేది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి అంశం. 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టి చెప్పేశారు, పొత్తులు అనేవి అనివార్యంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఏడాది క్రితం ఆయన చెప్పినటువంటి ఆవిర్భావ సభలో చెప్పినటువంటి మాట, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనేవో అనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా మనం పోటీ చేద్దాం అంటే భారతీయ జనతా పార్టీ తెర వెనుక రాజకీయం నడిపిస్తోంది అనేటువంటి ఆందోళన, ఆవేదన జనసేన నేతల్లో ఉంది. అందుకనే ఆయన కుండబద్దలు కొట్టి చెప్పేశారు, బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్ళడానికి కూడా, సమన్వయపరచడానికి కూడా తాను అన్ని రకాల పెద్దన్న పాత్ర తానే పోషిస్తాననేటువంటి స్థాయికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు. కాబట్టి
ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అనేది కొంత ఆసక్తికరమైనటువంటి అంశం. ఒకవేళ ఈ పార్టీలన్నీ కలిసి కనుక వెళితే పవన్ కళ్యాణ్ని నమ్ముకున్నటువంటి సామాజిక వర్గాలు కావచ్చు, ఆయన అభిమాన గణం కావచ్చు, ఆయన్ని సీఎంగా చూడాలి అని ఆరాధిస్తున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరిలో కూడా తీవ్ర నిరాశ నిరాసక్తత ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా డైవర్ట్ అవుతుంది ఆ విషయాన్ని ఇతర పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు కావచ్చు, వామపక్షాలు, బీఎస్పీ లాంటి పార్టీలు కావచ్చు, దాన్ని ఎలా అడ్వాంటేజ్ చేసుకుని, ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేనతో కలిసి బీఎస్పీ వామపక్షాలు ఇవన్నీ కాషాయ పార్టీతో కలవననేటువంటి మాటతోనే ఆయన ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితిని మనం అప్పుడు చూసాం. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా వెళదాం అనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పొత్తులు అనేవి చివరి నిమిషం వరకు ఎటు తేలని వ్యవహారాలు. అలానే బీజేపీకి ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ కూడా బీజేపీతో బాహాటంగా అనుబంధాన్ని కొనసాగించేటువంటి అవకాశాలు కనిపించడం లేదు. నా అంచనా ప్రకారం చెప్పాలంటే టీడీపీ, జనసేన కలిసి వెళ్ళేటువంటి సంకేతాలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో వైసీపీ, భారతీయ జనతా పార్టీ వేరువేరుగానే అవకాశం ఉన్న చోట, అవసరమైన చోట అండర్స్టాండింగ్తో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. మిగతా పార్టీలన్నీ ఎవరి దారి వారిది. అవకాశం ఉంటే ఒకవేళ బీఆర్ఎస్ లెఫ్ట్ పార్టీస్, ఎందుకంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి లెఫ్ట్ పార్టీస్ పయనిస్తున్నటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్, వామపక్షాలు కలిసి